ओके ना, ఈరోజు ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు పుట్టినరోజుని మహానాడుగా పేరు పెట్టి మన 420 చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ 420 బ్యాచ్ అంతా పండగ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ ఎప్పుడు చెప్పేటువంటి మాటలే ఇంకా నొక్కి ఒక్కానిస్తూ అధికారంలోకి నేను వచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డిని దించేటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని నమ్మించడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది అంట. ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలంట. ఈయన ఒక పిలుపునిచ్చాడు, నీ వయసు సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు నీ రాష్ట్రం నుంచి పంపించేటాకి, ఆయన కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు అనుకుంటున్నావా, ప్రజలను నమ్ముకొని ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల ఓటుతో ఎన్నిక అవ్వాలి, అడ్డదారిని ఎవడోకడో వెన్ను పోటు పొడిచో ఎవడోడు కాళ్లు పట్టుకుని అధికారంలోకి రాకూడదని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకుని 10 సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల తరపున అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ ఎవడో పార్టీ పెడితే వెళ్ళి పంచన చేరి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగలించినటువంటి దొంగ అనుకుంటున్నావా చంద్రబాబు, లేకపోతే నీలాగా 420 గాడు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది కాదు. నువ్వు ఇప్పుడు పండగ చేస్తున్నావు కదా, ఆయన ఎన్టీ రామారావు పుట్టినరోజు అని చెప్పి ఆయన నీకు ఒక పేరు పెట్టాడు, జామాత దశమగ్రహం అని చెప్పి. అంటే ఏంటి జామాత దశమగ్రహం? 9 గ్రహాలే ఉంటాయి ఈ భూప్రపంచంలో, 9 గ్రహాలే ఉంది. 9వ గ్రహంగా ఇంకో గ్రహం ఉంది, అదే జామాత దశమగ్రహం. 10వ గ్రహం అది. జామాత అంటే అల్లుడు రూపంలో వచ్చినటువంటి శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం వీడు అని చెప్పి ఎన్టీ రామారావు మాటలతో ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసి క్యాసెట్ పేరు జామాత దశమగ్రహం అని పెట్టి నీ బొమ్మేసి నువ్వు పెద్ద నిష్ట దరిద్రుడివి. ఈ రాష్ట్రానికి ఆయనకి పట్టినటువంటి, తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి శనిగాడివి జామాత దశమగ్రహానివి అని చెప్పి ఆయన క్యాసెట్ రిలీజ్ చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పుట్టినరోజు అని చెప్పి ఆయనకి దండలేసి నువ్వు మహానాడు జరపడం అంటే నీకన్నా ఉన్మాది కానీ, నీకన్నా నీచుడు కానీ, నీకన్నా నిష్ట దరిద్రుడు కానీ, నీకన్నా సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి కానీ, నీకన్నా అన్ని విడిచేసినటువంటి అధికారమే పరమ పరమావధిగా భావిస్తున్నటువంటి నీలాంటి నీచులకి నీకు ఏ పేరు పెట్టినా కూడా అది తక్కువే. అయితే ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పేరు జామాత దశమగ్రహం కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి అల్లుడు రూపంలో పట్టినటువంటి నిష్ట దరిద్రుడివి, శనిగ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహాన్ని నువ్వు. అదేవిధంగా ఎన్టీఆర్ చనిపోయినాక రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు చెబితే నీకు నీ కొడుక్కి తడిసిపోద్ది కింద పైన మొత్తం. నిద్రపట్టం రాత్రులు గడిపాడంటే ఎందుకు గడిపావు ఎన్టీఆర్ పేరు వినపడితేనా? నువ్వు కుప్పం వెళ్తే ఎన్టీఆర్ పేరు వినపడితే నీకు నిద్ర పట్టదు 4 రోజులు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది, 30 సంవత్సరాలు ఉన్న ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. ఆ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పేరు చెబితే నీ కింద పైన తడుతుంది, నిద్ర పట్టదు. అది నీ కర్మ, నువ్వు చేసినటువంటి ద్రోహం. ఎన్టీఆర్ అనేటువంటి ఆ 3 అక్షరాలకే నువ్వు నీ కొడుకు గురించి నీ గురించి ఆలోచించి ఆ 3 అక్షరాలకే చేసినటువంటి ద్రోహమే నీకు నిద్ర పట్టనటువంటి రాత్రులు,
నువ్వు ఈ రోజు ఇంత నిష్ట దరిద్రుడిలాగా శనిగాడిలాగా జామాత దశమగ్రహంలాగా ఈ రాష్ట్ర ప్రజల నీకు కాండ్రి నుంచి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చెబుతావు. ఈ రాష్ట్ర ప్రజలు నీ పార్టీకి 2019లోనే సమాధి కట్టారు. 23 సీట్లు పరిమితం తీసుకొచ్చారు నిన్ను. నువ్వు వద్దురా బాబు శనిగాడి రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024లో ఎవరినో బయటికి పంపిస్తా, ఈ రాష్ట్రాన్ని కాపాడతా. నువ్వెవడ్రా బాబు కాపాడతాక, నువ్వు వద్దురా బాబు శనిగాడివి, నువ్వు పెద్ద సన్నాసివి వెదవే, నువ్వు పోరా బాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు సచ్చిని ఎందుకు బతుకున్నావో తెలియదు. అక్కడ పనికిరానటువంటి సన్నాసి గాళ్ళను 10 మంది డయాస్ ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ నువ్వెందుకు బతుకున్నావో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. చంపినటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు పార్టీ నుంచి సస్పెండ్ చేసి మెడబట్టి గైడ్ బయటికి గెంటి ఆయన పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి, ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తి, నిన్ను పెట్టుకుని మహానాడు అక్కడ ఆయనకి దండలేంచుకుని ఆయన చనిపోయినా కూడా శనిగాడిలాగా ఆయన చెప్పినట్టే జామాత దశమగ్రహం చనిపోయి 27 సంవత్సరాలు అయినా కూడా ఆయనకు 100వ సంవత్సరం పుట్టినరోజు వచ్చినా కూడా నీ శని అయితే కనుక విరగడవకుండా ఇంకా తిరుగుతూనే ఉంది. అందుకే నిన్ను జామాత దశమగ్రహం 9 గ్రహాల కన్నా నీవు చాలా పవర్ఫుల్ శనిగ్రహం గాడివి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు నీకు నామకరణం చేశాడు. అది ఆయన చాలా దూరాలోచనతో చేసినటువంటి వ్యక్తి. జామాత దశమగ్రహం నువ్వు పెద్ద శనిగాడి కన్నా 9 గ్రహాల కన్నా పెద్ద గ్రహానివి. అదేవిధంగా అమలాపురంలో మా దళిత మంత్రి ఇల్లు తాగలేటిచ్చో, మా బలహీనత వర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఇల్లు తాగలేటిచ్చో. ఎందుకు తాగలెట్టారు వాళ్ళు ఇల్లు? అదే ముమ్మడి వారం సభలో సతీష్ అక్కడ ఉన్నటువంటి మినిస్టరు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ పేర్లు పెట్టమని చెప్పి ఈ జిల్లాకి అడిగారు వాళ్ళు. కాబట్టి నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిక్కర్ల బ్యాచ్ ఉంది కదా, ఇంకో పార్టీ నిక్కర్ల బ్యాచ్, ఆ నిక్కర్ బ్యాచ్ని పెట్టి మా వాళ్ళ 2 ఇళ్ళు కూడా తగలెట్టించినటువంటి నీచ చరిత్ర నీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ళు తగలెట్టించుకున్నాడు అన్నాడు. అందరూ నీకు మళ్ళీ సన్నాసులు ఉంటారా, వెదవులు ఉంటారా, నీకు మళ్ళీ 420 గాళ్ళు ఉంటారా? ఎన్టీ రామారావు చంపేదా నువ్వు? ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుంది నువ్వు? ఆయన పార్టీని దొంగదానం చేసుకొచ్చి దొంగవే నువ్వు? మళ్ళీ ఆయన చచ్చిపోయినాక పండగ చేసేటువంటి సన్నాసివి నువ్వు? అలాగే మేమే ఇల్లు కట్టించి మేమే ఇల్లు తాగలెట్టించుకుంటామా? పచ్చకామిలు వచ్చినాడికి దేశం అంతా పచ్చగా ఉన్నట్టు. మహానాడు వేదిక మీద నుంచి మీరు పొద్దున్న నుంచి చూసుంటారు పాత్రికేయులు, రాష్ట్ర ప్రజలు, ఎవడన్నా అడ్రస్ ఉన్నా కొడుకులు ఉన్నారు అక్కడ? సాయంత్రం పనికిమాలను వెదవలన పెట్టి ఆడెప్పుడు వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి సన్నాసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తొడగొడతాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే చూస్తే గుండెలు సస్తాడు వాడు. అటువంటి పనికిరానటువంటి వెదవలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిష్టం వచ్చినట్టు మాడిస్తా బొఫున్ గాళ్ళని పెట్టి నువ్వు బొఫున్ గాడివి. ఆ డయాస్ మీద పార్టీ లేదు బొక్క లేదు అన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు, అక్కడ పార్టీ అధ్యక్షుడు, ఆడికి వివరించి చెప్పాడంట, పార్టీ ఉంది బొక్క ఉంది, తెలుగుదేశం పార్టీనే పార్టీ ఉంది, బొక్క నేనే కదా, పెద్ద బొక్కగాడిని పార్టీకి పెట్టి సర్వనాశం చేశాడు, బొక్కగాడిని లేదా అంటే నేను బతికే ఉన్నానని చెప్పి ఆ బొక్కగాడు ఈ బొక్కగాడు కలిసి అక్కడ ఉపన్యాసాలు. అదేవిధంగా వైసీపీది నవగ్రహాలు అని చెప్పి మోసం అంట. అవును మాది నవగ్రహాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవగ్రహాల్లో 9 గ్రహాల్లో ఏ గ్రహం కూడా మేము మోసం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు. వైసీపీ అంటే నవగ్రహాలు, నవగ్రహాలు అంటే వైఎస్ఆర్సీపీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ దశమగ్రహం ఎన్టీ రామారావు చెప్పాడు, 9 గ్రహాలకు గాలి కొదిలేశాడు ఈ దశమగ్రహం, జామాత దశమగ్రహం. ఈడొక్కడే శనిగ్రహం అనమాట. ఆ పార్టీకి పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడు
ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠదరిద్రుడు శనిగాడు. ఈ 9 గ్రహాలు వైసీపీకి ఇచ్చేసి 10 గ్రహాన్ని శనిగాడు నా పార్టీలో పెట్టుకుని అక్కడ పెట్టుకుని పూజిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీని సర్వనాశనం చేసినటువంటి ఈ జామాత దశమగ్రహాన్ని ఎన్టీ రామారావు 100 పుట్టినరోజు సందర్భంగా ఎన్టీ రామారావు అభిమానులు ఈ రాష్ట్ర ప్రజలు ఈ 420 చంద్రబాబుని ఈ జామాత దశమగ్రహాన్ని ఈ రాష్ట్ర ఎల్లలు దాటించి వీని తరిమి తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నా. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక 3 సంవత్సరాల్లో ఎస్సీలకి ఎస్టీలకి బీపీసీలకి మైనార్టీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ రాజకీయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తూ వాళ్ళకి ఈ రాష్ట్రం ఉన్నటువంటి 25 మంది మంత్రులు 17 మంత్రులు వాళ్ళకిచ్చి 70% బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి దళితులకి మైనార్టీస్కి ఇచ్చి వాళ్ళనే రాజకీయంగా పైకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కార్పొరేషన్ పదవులు కావచ్చు, మొన్న జరిగినటువంటి జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డులు కావచ్చు, ఏ పదవులైనా సరే 50% పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజకీయ అధికారాలను కట్టబెట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళని బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలని సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి నిత్యము అణువణువు కూడా తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆయన దించేయాలి రాష్ట్ర ప్రజలు? ఎందుకు ఆయన తీసేయాలి? ఎందుకు నీకు అప్పచెప్పాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి ఎస్సీలని బీసీలని ఎస్టీలని మైనార్టీలని గాలికి వదిలేసినటువంటి నిన్ను తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి? 80% ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసేయాలి రాష్ట్ర ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పంపించేయాలి రాష్ట్రం నుంచి? ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటున్నారు, ఎస్సీలను తీసేసి రామోజీరావుకి, ఎస్టీలను తీసేసి రాధాకృష్ణకి, బీసీలను తీసి బీఆర్ నాయుడికి, మైనార్టీలను తీసేసి దత్తపుత్రుడికి పుత్రుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పి ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఈ 5 ఆరుగురు 420 వేళ్ళు దొంగలు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకోవడానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నీకు అండగా నీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రేపు రాబోయే ఎన్నికలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు నీకు నీ పార్టీకి నీ తొత్తుగాళ్ళకి 420 రాజకీయ సమాధి కట్టి మీరు చెప్పేటువంటి 420 మాటల్ని ఈ చంద్రబాబు చెప్పేటువంటి సొల్లు సైకోగాడిని వీడిని వీడి పార్టీని వీడి దగ్గర ఉన్నటువంటి బొఫ్ఫును గాళ్ళని రాజకీయ సమాధి చేసి వీళ్ళని గొయ్యి తీసి మళ్లీ లెగవకుండా గోతుల పాతాళంలో పాతి పెడతాకి ఈ దశమగ్రహాన్ని ఈ జామాత దశమగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి 17 మంత్రులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకి ఇక్కడ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి మా ఓటి వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఈ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారు, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వివరిస్తామని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ బస్సు యాత్రకి మీరందరూ సంఘీభావం తెలపండి, ఏర్పాట్లు చూడండి, ఆ సభను విజయవంతం చేయమంటే ఈరోజు మైనార్టీలు ఎస్సీలు బీసీలు 17 బస్సులో ప్రయాణం చేసి 10 మీటింగులు పెట్టుకుని ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలను వాళ్ళు వివరించడానికి తెలిస్తే ఈ మహానాడులో వాళ్ళ మీద కూడా విషయం గొప్పతాడు, వాళ్ళ మీద కూడా విషయం గొప్పతున్నాడు, బస్సు యాత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి చూపిస్తున్నటువంటి ఆదరణని రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పాలి. ఒక పక్కన 420 గళ్ళు ఇటువంటి చంద్రబాబు గారు లాంటి బొఫ్ఫూన్లు దత్తపుత్రులు అల్లర్లు అల్లరి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పెట్టించాలని చూస్తుంటే వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా జనానికి మేము చెప్పుకుంటాం, మా నాయకుడి గురించి మేము చెప్పుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం గురించి చెప్పుకుంటాం అని చెప్పి వాళ్ళు బస్సు యాత్ర మొదలు పెడితే ఈ బొఫ్ఫూన్ గాళ్ళు ఈ మహానాడికి ఈ ఎన్టీ రామారావుని చంపినటువంటి ఈ వేదోలకంట పోటీ అంట సభ. మహానాడు నువ్వు లక్షల మందిని గ్యాదరించి లక్షల మందికి భోజనాలు పెడతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చేసుకున్నటువంటి మహానాడు,
ఇది ఒక బస్సులో బయలుదేరి 17 మంది మంత్రులు జిల్లాలకు ఒక చోట ఎక్కడ ఆగి వాళ్ళ సంఘాలను పిలిచి మాట్లాడుకుని చెప్పుకుంటా అంటే ఎక్కడైనా బహిరంగ సభలు పెడుతున్నారా? ఇది పోటీ సభ అంట. వీడికి భయపడిపోయి మహానాడికి బస్సు యాత్ర పెట్టారంట. సిగ్గు శరం లేదు. మాది సామాజిక న్యాయ భేరి. సామాజిక న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పైకి రావాలంటే, సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పైకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం గురించి ప్రతి ఒక్కళ్ళకి వివరించాల్సినటువంటి అవసరం. ఈ సంఘాలని నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉంది, మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళకు ఉంది, పార్టీలో ఉన్నటువంటి మాకుంది. మాకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, మేము చెప్పుకుంటాం. మాకు ఏ డయాస్ అవకాశం ఉన్నా కూడా చెప్పుకుంటాం. వీడాడు 420 గాడు 5 రోజులు ఉంటాడు, వస్తాడు మహానాడు పెట్టుకుంటాడు, మళ్ళీ నెలకు కనబడతాడు. వీడి సభకు మేమేంటి పోటీ? కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ కుక్కలన్నింటినీ కూడా కట్టేసుకో. నీ ఇంట్లో పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈరోజు రేపు కూడా మేమందరం కూడా మీడియా దగ్గర రెడీగా ఉంటాం. నీ బతుకో, నీ కుక్క బతుకు, నీ 420 బ్యాచ్ బతుకు నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి నీకు పుట్టగతలు లేకుండా నీ కొడుకుని ఎమ్మెల్యేకి గెలిపించుకోవాలని సౌడ సన్నాయిసురా. నువ్వు నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చేది? నీ వల్ల కాక ఆడినిరా ఈడినిరా ఆడినిరా ఈడినిరా అని చెప్పి ఆడి బూట్లు ఈడి సంకలం నాకేటువంటి వెదవరా నువ్వు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఏంటి? నక్కకే నాగలోకానికి సంబంధమా? నువ్వు కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు, పెట్టిన పార్టీకి అధ్యక్షుడు ఆయన. నీకు ఆయనకి సంబంధం ఏంటి? బొఫ్ఫన్లాగా నీ బొఫ్ఫన్ గారితో మాట్లాడుచుకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఎవరనే విషయం మీరు తెలుసుకోవాలి. వంచన అనేటటువంటి ఒక తండ్రికి, వెన్నుపోటు అన్నటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డే ఉన్మాది చంద్రబాబు నాయుడు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క పుట్టుక నిర్వచనం. వంచన, వెన్నుపోటు రెండిటికీ పుట్టినటువంటి బిడ్డ ఉన్మాది చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు మా గౌరవ ముఖ్యమంత్రిని ఉన్మాది అంటాడు. నిజానికి ఆ ఉన్మాదితనంతోనే తనకు పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పొడిచి మనోవేదనకు గురిచేసి ఆయన హత్యకు కారకుడైనటువంటి ఉన్మాది చంద్రబాబు నాయుడు. దీనిలో ఎటువంటి సందేహము లేదు. మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారిని ఆయన 73వ సంవత్సరంలో బాబు వెన్నుపోటు పొడిచాడు, ఉన్మాది బాబు. ఇప్పుడు బాబుకి, ఉన్మాది బాబుకి 72 సంవత్సరాలు. అంటే ఇంకొక సంవత్సర కాలంలో నాకు తెలిసి ఉన్మాది చంద్రబాబు నాయుడు కొడుకే ఉన్మాది చంద్రబాబు నాయుడుని వెన్నుపోటు పొడుస్తాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఉన్మాది చంద్రబాబు ఆయన కొడుకుని లోకేష్ నాయుడిని కొడుకుగా రికగ్నైజ్ చేయకుండా, కొడుకుగా గుర్తించకుండా కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు మంగళగిరిలో. ఆయనకి పార్టీలో ప్రాధాన్యత లేదు, ఒక విలువ లేదు. అతన్ని ఒక పర్సానా నాన్ గ్రాటాగా, అతను ఒక వ్యక్తిగా ఎవరు కూడా పరిగణించినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు, ఉన్మాది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు నీకు మీ యొక్క మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మీద కోపం ఉండొచ్చు. ఆ కోపాన్నంతా కూడా నువ్వు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల మీద, మైనారిటీస్ మీద ఎందుకు చూపిస్తున్నావు అన్నటువంటి ప్రశ్న నేను వేస్తా ఉన్నా. ఆయన మీద, మాధవరెడ్డి మీద నువ్వు కక్ష సాధించుండొచ్చు, కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసు నీ కక్ష తీర్చుకునేటటువంటి నీకు శత్రువులు కాదే. అయినప్పటికీ కూడా నువ్వు వాళ్ళని ఎందుకు శత్రువులుగా పరిగణించి వారి మీద కక్ష సాధిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనం ఒక
బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఉన్మాది ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఎవరైనా ఉన్నారు అని అన్నంటే అది చంద్రబాబు మాత్రమే ఆ ఉన్మాదిని ప్రతిపక్ష నాయకుడు స్థానం మాత్రమే కాదు నిజానికి ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచి అతనే వెళ్లిపోయాడు తెలంగాణకి అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా కూడా అతను ఉండేదానికి అర్హుడు కాదు కాబట్టి అతన్ని ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సింది చంద్రబాబు నాయుడునే అన్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే కిక్ బాబు సేవ్ ఏపీ కిక్ బాబు సేవ్ ఏపీ అన్నటువంటి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను జరుగుతున్నది ఈ రోజు రేపు ఒంగోల్లో జరుగుతున్నది మహానాడు కాదు ఇది ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం మినీ మహానాడు మహానాడు జరుపుకుంటారు ఇవన్నీ కూడా తన మామగారు స్థాపించినటువంటి ఒక పార్టీని ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఆయన మరణానికి కారకుడై అది హత్యతో సమానం హత్య చేసి ఆ పార్టీని లాక్కొని ఆయన ప్రారంభించినటువంటి ఈ మహానాడు అన్నటువంటిది ఆయనకే ఒక సామత్సరికంగా ప్రతి సంవత్సరం చనిపోయినప్పుడు చనిపోయిన దానికి చేసుకునేటటువంటిది ఆ సామత్సరికంగా ఇదని ఈరోజు మహానాడుని తంతును నిర్వహిస్తూ ఉన్నాడు అక్కడ పెట్టేటటువంటి ఆ ఏదైతే ఫుడ్ పెడుతున్నాడో అదంతా కూడా మనం శ్రాద్ధం అని అంటాం దాన్ని శ్రాద్ధం పెట్టడం అని అంటాం ఆ మనం శ్రాద్ధ చనిపోయినప్పుడు శ్రాద్ధం పెడితే కాకులన్నీ వచ్చి తినిపోతాయి అటువంటి అది ఒక మహానాడు కాదు అది ఒక మహాశ్మశానం ఒక మహాప్రస్థానం లాంటిది ఒక అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను రామారావు గారు ఆనాడు స్థాపించిన మహానాయకుడు రామారావు గారు ఆ రోజు ఎంతో ఉన్నతాశయంతో 1982లో అనుకుంటా పార్టీని స్థాపించాడు ఆయన స్థాపించినటువంటి ఆ పార్టీ ఆ మహానాయకుడు రామారావు గారు ఈరోజు లేరు కానీ ఈరోజు పార్టీలో ఉన్నవారంతా కూడా ఆ రామారావు గారి పార్టీలో ఉన్నవారంతా కామారావులే అన్నటువంటి విషయాన్ని కామారావులు వీళ్ళందరూ కూడా పనికి మాలినటువంటి వెధవలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగు ఈ యొక్క తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఇక్కడున్నటువంటి మొత్తం సంపదనంతా కొల్లగొట్టాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆఖరగా ఒక్క విషయం నా రా అంటే నా రా నా అంటే నాసిరకం రా అంటే రాజకీయ నాయకుడు నాసిరకం రాజకీయ నాయకుడు అన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు పేరులోనే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడిని తరిమి కొడితే తప్ప ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండ అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ఆయన చెప్తే ముందస్తు ఎన్నికలు వస్తాయా ఆయన ఏదో ఊహించుకుంటే ముందస్తు ఎన్నికలు వస్తాయా ఇక పరిపాలన విషయంకి వస్తాం 14 సంవత్సరాలు సీఎంగా ఏమి సాధించాడట ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చెందించాడట ఒక్క ప్రాజెక్టు చెప్పమనండి తన 14 సంవత్సరాల కాలంలో ఆయన సీఎంగా ఉండగా ఒక్క ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చాను నేను పూర్తి చేశాను అని నేను మనస్ఫూర్తిగా ఆ ఉన్మాది చంద్రబాబు నాయుడిని చెప్పమనండి అప్పుడు నేను ఒప్పుకుంటా నే పరిపాలన చేత కాదు అనని తను ఒక ఉన్మాది ఈరోజు అనడం ఏంటండి దాంట్లో వాస్తవం లేదు అద్భుతంగా పరిపాలన సాగుతుంది ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్ని రకాలైనటువంటి పథకాలన్నింటినీ కూడా చాలా విజయవంతంగా అమలవుతా ఉన్నాయి సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతా ఉంది అటు పారిశ్రామిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని అంటే ఆంధ్ర రాష్ట్రం అనే దానిలో సందేహం లేదు
3 లక్షల మందికి వస్తారని చెప్పి రేపు మహానాళ్ళలో పిలిపించాడు. 3 లక్షల మంది కాదు కదా, 30,000 మంది కూడా వస్తారా రారా అనేది నాకు అనుమానమే. అది ఎవరో ఒక ఆఫీసర్ హెల్ప్ తీసుకుంటా ఉన్నాడు, ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరో ఈ యొక్క ప్రైవేట్ వెహికల్స్ అన్నింటినీ కూడా మహానాడుకు పంపిస్తూ ఉన్నాడు. ఏదో ఆయన సహాయంతో ఏదో ఒక 30,000 మంది కూడా రారు, నాకు తెలిసి 3,000 మంది వస్తారనుకుంటున్నాను. కక్ష సాధింపు అది మీ అందరికీ కూడా తెలుసు. కక్ష సాధింపు అన్నటువంటిది ఆ ఉన్మాది చంద్రబాబు యొక్క పుట్టుకతో వచ్చినటువంటి గుణం. అందుకే మామను వెన్నుపోటు పొడిచాడు, మాధవరెడ్డి గారిని హత్య చేయించాడు, చాలా హత్యలు చేయించాడు. అదే రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరినీ కూడా ఈరోజు వారి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడు. ఈరోజు అమలాపురంలో పోయిన లాస్ట్ వీక్లో అమలాపురంలో అందరి బీసీ ఎస్సీ ఎస్టీలందరి ఇళ్ళు తగలబెట్టించాడు మైనారిటీస్. ఉన్నారు కదా, పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు రావట్లేదు మహానాడికి. అది మహాప్రస్థానం లాంటిది, అది ఒక మహాశ్మశానం లాంటిది, అక్కడ పెట్టేది శ్రాద్ధం కాబట్టి అక్కడ ఎవరు వీళ్ళు స్వాగతించినా కానీ వచ్చేదానికి అక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఉన్మాది పెట్టేటటువంటి ఒక మహాప్రస్థానానికి ఎవరైనా వస్తారా? ఎవరూ రారు. ఎవరో కొంతమంది ఆయనకి బాగా దగ్గరుండేటటువంటి అఫీషియల్స్ కొంతమంది ఆయనకి సహాయం చేస్తున్నారు, ఏదో 1,000-2,000 మంది వస్తారనుకుంటున్నాను. మీరు ఒక్కసారి క్యాబినెట్ మంత్రులను చూడండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను చూడండి, ఏ గవర్నమెంట్ కార్పొరేషన్ అయినా కార్పొరేషన్స్ చూడండి, అంటే ఎన్నిక పడినటువంటి పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఎక్కడా కూడా ప్రతి దాంట్లో ఇంచుమించుగా 70% బీసీ ఎస్సీ ఎస్టీ 70-75% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చాం. ఎక్కడ దాంట్లో పొరపాటు లేదు. మీకు స్టాటిస్టిక్స్తో కూడా మీ అందరికీ కూడా ఆ యొక్క వివరాలు అఫీషియల్గా ఉన్నాయి, మీరందరూ కూడా నోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.